కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ మనకి టెస్ట్ సిరీస్ ఒక మూలకం ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉండడాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి ఏ రూపాంతరత నెక్స్ట్ క్వశ్చను కింది వాటిలో పాస్పరస్ రూపాంతరం కానిది ఏది ఆన్సర్ వచ్చేసి డి పాస్పిన్ నెక్స్ట్ క్వశ్చను అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే పాస్పరస్ ఏది ఆన్సర్ వచ్చేసి సి ఎర్ర ఫాస్ఫరస్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలుకలను చంపడానికి ఉపయోగించే పదార్థం ఏది ఆన్సర్ వచ్చేసి బి తెల్ల బాస్వరం నెక్స్ట్ క్వశ్చన్ చీకట్లో బాస్వరం లేదా పాస్పరస్ను ఉంచితే నెమ్మదిగా గాలిలో మండి మెరుస్తుంది ఈ ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ వచ్చేసి పాస్పరిసెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ బాస్వరాన్ని ఎందులో నిల్వ ఉంచుతారు ఆన్సర్ వచ్చేసి సి నీరు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో చీకట్లో మెరిసే పదార్థం ఏది ఆన్సర్ వచ్చేసి బి పాస్పరస్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో బాహ్యనుక స్వభావం కలిగినది ఆన్సర్ వచ్చేసి బి ఎర్రస్ బాస్వరం నెక్స్ట్ క్వశ్చన్ వెల్లుల్లి వాసన కలిగిన మూలకం ఏది ఆన్సర్ వచ్చేసి డి ఫాస్ఫరస్ నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ఫరస్ సంబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల దవడ ఎముకలు నశిస్తాయి ఈ వ్యాధిని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి ఏ ఫాసిజా నెక్స్ట్ క్వశ్చన్ పొగల తెరలలో ఉపయోగించే సంవరణం ఏది ఆన్సర్ వచ్చేసి సి పాస్పిన్ నెక్స్ట్ క్వశ్చన్ శీతల పానీయాల్లో వాడే ఆమ్లం ఏది ఆన్సర్ వచ్చేసి బి పాస్పారిక్ ఆమ్లం నెక్స్ట్ క్వశ్చన్ నావికులు సముద్రంలో వారి ఉనికిని తెలపడానికి ఉపయోగించే ఓల్మే సంకేతాల్లో వాడే సమ్మేళనం ఏది ఆన్సర్ వచ్చేసి సి కాల్షియం ఫాస్ఫేట్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అగ్గిపెట్టె పక్క భాగంలో ఉండని పదార్థం ఏది ఆన్సర్ వచ్చేసి డి పొషా పొటాషియం క్లోరైట్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పాస్ఫరస్ లభించే పదార్థం ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ అగ్గిపెట్టెల పరిశ్రమలో ప్రధానంగా వాడే మూలకం ఏది ఆన్సర్ వచ్చేసి బి ఎర్రబాస్వరం నెక్స్ట్ క్వశ్చన్ పుల్లను గీసినప్పుడు జరిగే ప్రక్రియ ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ జరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ అగ్గిపుల్ల తల భాగంలో పొటాషియం క్లోరైడ్తో పాటు ఏముంటుంది ఆన్సర్ వచ్చేసి బి యాంటీమొని ట్రైసల్ఫేట్ నెక్స్ట్ క్వశ్చను పాస్పరస్ పెంటాక్సైడ్ నీటిలో కరిగి ఏర్పరిచే ఆమ్లం ఏది ఆన్సర్ వచ్చేసి ఏ పాస్పారిక్ ఆమ్లం నెక్స్ట్ క్వశ్చను ఎలుకలను చంపడానికి ఉపయోగించే విష పదార్థం ఏది ఆన్సర్ వచ్చేసి సి జింక్ ఫాస్ఫైడ్